యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. మత్తయి 1వ అధ్యాయం 24-25 వచనములు. క్రిస్మస్ యొక్క సరళత నుండి మనం ఎంతో దూరంగా తొలగిపోతిమి. క్రిస్మస్ వ్యక్తులందరూ దేవునిచే నడిపించబడుటకు సిద్ధముగా నుండిరి, కానీ మనము దేవునిచే నడిపించబడుటకు ఇష్టపడుటలేదు. అదే మన సమస్య. దేవుడు నన్ను నడిపించవలెనని నేను కోరుచున్నాను. నేనెంతో బుద్ధిహీనుడను. నా తొలి యవన సంవత్సరముల నుండి యేసు నన్ను పట్టుకొని నడిపించుట ప్రారంభించని ఎడల నా జీవితం ఏమై ఉండునో ఆ సమయము నుండి దేవుని నడిపింపులోనే నా నమ్మిక. ఈ దినములలో మన జీవితములను నడిపించు బలమైనది ఒకటి ఉన్నది. అదేమనగా డబ్బు. డబ్బే మన జీవితములను నడిపించునదిగానున్నది. ఎక్కడికి వెళ్ళినను ప్రజలు డబ్బు ఎక్కడున్నది అని ప్రశ్నించుచున్నారు. నన్ను నా జీవితమును నడిపించు ప్రభువు ఎక్కడ ఉన్నారు అను మానసిక పరిస్థితి నుండి దారి తప్పి ఉన్నాము. ప్రభువు ఎక్కడా అని మనము కేకవేయట్లేదు. క్రిస్మస్లోని వ్యక్తులు దేవుని నడిపింపు కొరకు వెదకని ఎడల మనకు క్రిస్మస్ ఎక్కడిది? మన క్రిస్మస్ కథ ఈ రీతిగా నుండేది కాదు. వారు దేవుని యొద్ద నుండి నడిపింపు పొందుటకు సిద్ధముగా నుండిరి. నేను గర్విష్ఠుడను, మొండివాడును, కానీ సిలువ యొద్ద నా గర్వము విరుగగొట్టబడిను. గనుక దేవుని నడిపింపు కొరకు ఎదురుచూచుట ప్రారంభించితిని. క్రిస్మస్ వృత్తాంతములోని పాత్రదారులు దేవుని నడిపింపును కోరుకొనిరి. ఎటువంటి పరిస్థితిలోనైనా వారు దేవునికి లోబడుటకు సిద్ధముగా నుండిరి. అది క్రిస్మస్ స్వభావము. ఆ స్వభావమును నీవు కలిగి ఉన్న ఎడల దేవునికి లోబడుటకు ఆయన నడిపింపు ప్రకారము జీవించుటకు నీవు సిద్ధపడి ఉండువు. కానీ నీవు నిజమైన క్రిస్మస్ ఆత్మ నుండి దూరముగా తొలగిపోతివి. యోసేపు సాధారణమైన వడ్రంగి, కానీ అతడు ఎంత ఇష్టపూర్వకముగా వెంటనే దేవునికి విధేయత చూపెను. ప్రభువు దూత అతనితో, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పెను. వెంటనే దేవుని నడిపింపునకు అతడు లోబడిను. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. తరువాత ఐగుప్తునకు వెళ్ళమని ప్రభువు దూత చెప్పగా అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడు. క్రిస్మస్ సమయంలో ప్రజలు వారికి ప్రియమైన వారికి బహుమతులు ఇచ్చుటను గురించి మాట్లాడుదురు. మనకు కావలసిన అసలైన బహుమతి ఏమి? నేను నా భార్యతో నాకు క్రిస్మస్ బహుమతులు ఏమీ అవసరం లేదని పిల్లలతో చెప్పు. వారిలో ప్రతి ఒక్కరూ దీనమైన సాత్వికమైన ఆత్మను కలిగి ఉండటయే నాకు కావలసినది అని చెప్పి తిని. మనమందరము శక్తిమంతులము కావాలనని కోరుకొనవలను. అనేక సార్లు నేను ఫలానా, నేను ఇది అది చేసి తిని అని చెప్పుకొందుము. ప్రియ స్నేహితులారా, పశువుల తొట్టిలో డంబము లేదు, పశువుల తొట్టిలో నిజమైన ఆరాధన ఉన్నది, పశువుల తొట్టిలో దీనత్వం ఉన్నది. ఈ క్రిస్మస్ సమయంలో అమోదయోగ్యమైన ఆరాధన నర్పించదమా? దేవుని మనస్సును ఆయన నడిపింపును ఈ సమయంలో వెదకదమా? మన ముందున్న నూతన సంవత్సరమునకు ఆయన నడిపింపు అవసరము. నీ జీవితంలోని ప్రతి అడుగును దేవుని నడిపించుటకు నీవు ఇష్టపడుచున్నావా?